అందరికీ నమస్తే అండి. రాజకీయం అంటే అంత తెర ముందు అందరికీ తెలిసేలాగా జరగాలని ఏమీ లేదు, ఉండదు కూడా. రాజకీయం అంటే 99.99% వాళ్ళ చర్య, యాక్షన్స్, రియాక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నల్గానే ఉంటాయి, ఎవరికి తెలియకుండానే ఉంటాయి. సో అప్పుడు కొన్ని కొన్ని కోడ్లు బయటకు వస్తాయి, ఆ కోడ్లని డీకోడ్ చేసుకోవాలి మనం. అదే కాస్త ఎవరికి వాళ్ళకి పరీక్ష, ఈ రాజకీయ పార్టీలు నాయకులు పెట్టే పరీక్ష అది. ఇప్పుడు ఈ వన్ వీక్లో లేదా ఈ 10 రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా నేను ఒక కీలకమైన సున్నితమైన అంశాన్ని ఇండైరెక్ట్గా చెప్తాను, ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 1, ఢిల్లీ మద్యం కేసులో శరత్చంద్రారెడ్డి గారు అంటే విజయసాయిరెడ్డి గారి అల్లుడి సోదరుడు, అరెస్ట్ నుంచి బయటపడ్డారు. ఆయనకు బెయిల్ వచ్చింది, ఆయన అప్రూవర్గా మారిపోయారు. అప్రూవర్గా ఎందుకు మారారంటే, ఢిల్లీ మద్యం స్కామ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు వాటాలు తీసుకున్నారు, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు, ఎవరెవరిని బీజేపీ టార్గెట్ చేసిందో వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా, వాళ్ళని ఇరికించాలన్నా శరత్చంద్రారెడ్డి గారు ఇచ్చే వాంగ్మూలము, ఆధారాలు, సాక్ష్యాలు కీలకమవుతాయి. సో బీజేపీకి రాజకీయంగా ఈ కేసు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట, బికాజ్ ఆఫ్ శరత్చంద్రారెడ్డి గారి స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్స్ గివెన్ బై హిమ్. అర్థమైంది కదా? సో అంటే శరత్చంద్రారెడ్డి గారు కేసు నుంచి బయటపడ్డారు, అప్రూవర్గా మారారు, ఢిల్లీ మద్యం స్కామ్లో బీజేపీకి టార్గెట్గా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు, కవిత గారు లాంటి వాళ్ళు ఇరుక్కుపోతారు. రెండోది, ఆ స్కామ్ను కాసేపు బయట పెట్టేద్దాం, ఆ విషయాన్ని కాసేపు బయట పక్కన పెడదాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, అరెస్టు తప్పదు అని భావిస్తున్న అవినాష్ రెడ్డి గారు సేఫ్ జోన్లోకి వెళ్ళారు. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది, ప్లస్ సిబిఐ కూడా అతన్ని గత నెల రోజుల నుంచి ఊరించిన అరెస్టు మాత్రం చేయలా. అరెస్టు చేస్తామంటుంది కానీ చేయట్లా. అతని దగ్గర నుంచి చాలా సమాచారం కావాలంటుంది కానీ అరెస్ట్ చేయట్లా. అతను విచారణకు సహకరించట్లేదు అంటుంది కానీ అరెస్ట్ చేయలా. సుప్రీంకోర్టు అరెస్టు చేసుకునే అవకాశం ఇచ్చింది కానీ అరెస్ట్ చేయలా. ఇన్ని జరిగాయి, చివరికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేసింది ఎందుకులే అని. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో జరిగిన మార్పులు, ఢిల్లీ మద్యం స్కామ్లో జరిగిన మార్పులు జరిగాయా లేదా? మార్పులు ఈ రెండు కూడా దేనికి వేరే, ఈ రెండింటికి సంబంధం లేని కేసులు. కానీ దీనిలో ఈ రెండింటిలో కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పుష్కలంగా ఉంది. సో ఇప్పుడు ఈ రెండు కూడా జరిగిందంతా సీక్వెంట్ పాయింట్ పాయింట్ రాసుకొని రెండు పక్క పక్కన పెట్టి చూడండి, అర్థమైపోద్ది. నీకు ఇది, నాకది, నాకిది. ఢిల్లీ మద్యం స్కామ్లో కేసీఆర్, కేజ్రీవాల్ని ఇరికించడం, వైసీపీని ఇరికించడం బీజేపీ టార్గెట్ కాదు. కేసీఆర్ని, కేజ్రీవాల్ని, ఆ పార్టీని ఇరికించడం బీజేపీ టార్గెట్. వాళ్ళని ఇరికించాలంటే ఎవరో ఒకళ్ళ సాక్ష్యాధారాలన్నీ ఇవ్వాలి, అప్రూవల్గా మారాలి. అలా ఎవరో ఒకరు ఎందుకు మారడం? వైసీపీకి సపోర్టెడ్గా ఉన్న వైసీపీ వాళ్ళే మారతారు అప్రూవర్గా. అవసరమైతే మాగుంట రాఘవరెడ్డి గారు కూడా అప్రూవర్గా మారతారు. వాళ్ళని బయటకు తెచ్చేయండి, మీరు ఎవరికి కావాలో వాళ్ళని ఇరికించుకోండి అని బహుశా చర్చలు జరిగాయేమో కావచ్చు. అదే సందర్భంలో మరి మీకు అక్కడ రాజకీయ లబ్ధి జరుగుతుంది కదా, మీ ప్రత్యర్థిని ఇరికించడానికి మా వాళ్ళు అప్రూవర్గా మారుతున్నారు కదా, మరి మా పరిస్థితి ఏంటి, మాకేంటయ్యా అని ఏమో అడుగుండొచ్చు, చర్చలు జరగొండొచ్చు. ఇది నేను ఇండైరెక్ట్గా మీరు ఢిల్లీ మద్యం స్కామ్లో ఈ వారంలో జరిగినాయి, అలాగే వివేకానంద రెడ్డి గారి కేసులో జరుగుతున్నవన్నీ 1x1 పాయింట్లు సీక్వెన్స్గా రాసుకొని రెండు పక్క పక్కన పెట్టి చూసుకొని చదువుకుంటే ఈజీగా అర్థమైపోద్ది ఇంటర్నల్ రాజకీయం ఏం జరిగింది అనేది. ఇదే సమయంలో దీనికి ఇంటర్లింక్డ్గా ఇంకొక అంశం కూడా ఉంది, బీజేపీ వైసీపీ పొత్తు, ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయా లేదా అనే అంశం కూడా ఉంది. ఇంకో విషయం చెప్పనా, విజయసాయిరెడ్డి గారు గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు. ఒక 6-7 నెలల నుంచి కూడా ఆయన ట్వీట్లు కానీ, ఫేస్బుక్ పోస్టులు కానీ, సోషల్ మీడియాలో చాలా హుందాగా పోస్టులు చేస్తున్నారు. ఎవరిని టార్గెట్ చేయట్లా, ఎవరిని మరీ దారుణంగా కామెంట్ చేయట్లా, వ్యంగ్యంగా, సెటైరికల్గా, దారుణంగా అని ఏమీ అనట్లా, ఎవరి జోలికి వెళ్ళట్లా. కానీ ఒక 1 వారం రోజుల నుంచి ఆయన కూడా యాక్టివ్ అయ్యారు. కావాలంటే ఆయన ట్విట్టర్లు చూడండి, ఆయన ట్వీట్లు చూడండి, మారాయి. 1 వారం రోజుల నుంచి ఆయన ట్వీట్లు మారాయి. అదే సమయంలో 1 వారం రోజుల నుంచి ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యారు, ప్రభుత్వంలో యాక్టివ్ అయ్యారు. ఈ మధ్య 2 రోజుల కిందటే ఆయన ఒక డిపార్ట్మెంట్ అధికారులందరినీ పిలిపించి ఇంటర్నల్గా రివ్యూ చేశారంట. మైన్స్ డిపార్ట్మెంట్, భూగర్భ జల గనుల శాఖ, గనుల శాఖ డిపార్ట్మెంట్ అధికారులందరినీ అధికారులతో రివ్యూ చేశారనేది ఒక సమాచారం. మరి చేశారా లేదా అనేది వాళ్ళకే తెలియాలి. సో
अंटे విజయసాయి రెడ్డి గారు యాక్టివ్ అయ్యారు. విజయసాయి రెడ్డి గారు ఎందుకు యాక్టివ్ అయ్యారు? ఆయన అల్లుడు ఎందుకు అప్రూవర్ గా మారారు? ఇదంతా కూడా సీక్వెన్స్, ఇదంతా కూడా డీకోడ్ ప్రాసెస్. సో ఇది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి, ఎందుకంటే కొన్ని బోల్డ్ ట్రూత్స్ ఉంటాయి, మరి పచ్చిగా ఉంటాయి. ఆ పచ్చిగా ఉన్నాయి చెప్పడం అంత సేఫ్ కాదు. మన రాజకీయం అనేది ఒక పొలిటికల్ గేమ్. స్టెప్పులు ఎవరికి వాళ్ళు ఎత్తులు వేస్తారు, ఆ ఎత్తును కనిపెట్టడమే మనం. అందుకే నేను ఎప్పుడు చెప్తా, నా ఛానల్ చూసేవాళ్ళు కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళే చూడండి. పార్టీల భజన పొరలు వ్యక్తి పూజలు చేసేవాళ్ళు చూడొద్దు. పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ పక్క పక్కన వేసుకుంటే ఆ బేరసారాలు ఏమిటో, ఆ లాబీయింగ్లు ఏమిటో, ఆ నీకిది నాకది ఏమిటో అర్థమైపోద్ది అన్నమాట. థ్యాంక్ యూ.